హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఫ్లెక్సీలు కటౌట్లు హోర్డింగ్లు ఇవి ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు ఒకవేళ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలి కానీ మన వెనక కనిపిస్తోంది నగరంలో ఇదే విధంగా భారీ స్థాయిలో హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఏదైతే మన వెనక కనిపిస్తున్న హోర్డింగ్ ఏకంగా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేరుతో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఈ విధంగా నగరంలో ఒకరు కాదు ఇద్దరు కాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా అనేక మంది టిఆర్ఎస్ నాయకుల పేరుతో నగరవ్యాప్తంగా హోర్డింగ్లు ఏర్పాటు చేశారు అనేక చోట్ల ఫ్లెక్సీలు కట్టారు ఇలా భారీ స్థాయిలో మొత్తం నగరంతా కూడా గులాబీమయం చేశారు ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా భారీ స్థాయిలో హోర్డింగ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు కటౌట్లు హోర్డింగ్లు ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది చెప్పేందుకే నీతులు ఆచరించేందుకు కాదు నిషేధం అమలులో ఉన్నా అది టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి పట్టదు కేవలం ఇతర పార్టీలు ఇతర పార్టీ నాయకులపైనే అది ప్రయోగిస్తామన్నట్టుగా వ్యవహారం కనిపిస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో రేపు 20 సంవత్సరాల వేడుక తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు హోర్డింగ్లు ఫ్లెక్సీలపై స్పందిస్తారా 5000 నుండి 5 లక్షల రూపాయల ఫైన్ అనేది అమల్లో ఉంది ఇది ఎంతవరకు ఆ ఫైన్ విధిస్తారు ఎవరిపైన ఈ ఫైన్ విధిస్తారు ఎంతవరకు చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ శేషు ఏబీపీ హైదరాబాద్